ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్ప. తెలుగుదేశం పార్టీని మేము రక్షించడానికి చేసాం, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఫినిష్ అయిపోయేది అని చంద్రబాబు నాయుడు గారు, హరికృష్ణ గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, పురంధరేశ్వర్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. అందరూ కూడా నమ్మారు తెలుగుదేశం వాళ్ళు. కరెక్టే కదా, నెల రోజుల్లోనే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వేరే పార్టీకి ఎందుకు వెళ్ళారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పురంధరేశ్వర గారు కాంగ్రెస్ కింద బీజేపీకి ఎందుకు వెళ్ళింది? తెలుగుదేశం రక్షించడానికి మీరు రామారావు గారిని దింపిన వాళ్ళు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉండాలి, కానీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? తెలుగుదేశం రక్షించడానని వచ్చిన పురంధరేశ్వర గారు కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? తెలుగుదేశం రక్షిస్తామని వచ్చిన హరికృష్ణ గారు వేరే పార్టీ ఎందుకు పెట్టుకున్నాడు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? తెలుగుదేశం రక్షిస్తానని వచ్చిన బాలకృష్ణ గారు చాలా కాలం రాజకీయాల దూరంగా ఉండి మళ్ళీ వియ్యం తర్వాత ఎందుకు యాక్టివ్ అయ్యారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? లేకపోతే బిల్ గేట్స్ తో మీటింగ్లు పెట్టాను, బిల్ క్లింటన్ తో మీటింగ్లు పెట్టాను అని ఆయన ఒక జబర్దస్త్ లాంటి ఆహార షోకి వచ్చి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవటం ఏంటి? ఇక్కడే వాళ్ళ మైండ్ సెట్ అర్థం అవుతుందిగా, అంటే ప్రజలు నమ్మట్లేదు.